ఇక నుంచి కారులో ప్రయాణించాలంటే హెల్మెట్ కూడా తప్పనిసరి అనేదే ఇప్పుడు చాలా ఒక విచిత్రమైన వార్త ఒక విచిత్రమైన డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే నిప్పు లేకుండా పొగరాదు కాబట్టి అసలు కారులో ప్రయాణం చేయాలంటే పెట్టుకోవాల్సిన సీటు బెల్ట్ హెల్మెట్ కాదు టూ వీలర్ మీద ప్రయాణం చేయాలంటే హెల్మెట్ ఇది అందరికీ తెలిసిన విషయం ఇందులో నేను కొత్తగా చెప్పేది ఏం లేదు కాకపోతే కారులో ఒక డ్రైవరు ప్రయాణిస్తున్న సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అని చెప్పి పోలీసులు ఫైన్ విధించారు ఇప్పుడు అదే చర్చకు వచ్చింది అంటే ఫైన్ విధించారు అంటే చాలామంది నెటిజన్లు చాలా అంటే రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు ఒకవేళ కొత్తగా ఏమన్నా రూల్ వచ్చిందా కారులో వెళ్ళేటప్పుడు కూడా సీట్ బెల్ట్తో పాటు మన సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోవాలా పెట్టుకోలేదు కాబట్టి ఇలా ఫైన్లు వేస్తారా అనే రకరకాలు వాస్తవానికి కొత్త నిబంధన కాదు కొత్త రూలు కాదు అక్కడ ఏంటంటే నిర్లక్ష్యం అనమాట ఎవరికి ఫైన్ వేయాలి ఎందుకు వెయ్యాలి ఎలా వెయ్యాలి అని మరి అవగాహన లేకో ఏంటో మొత్తం మీద ఒక నిర్లక్ష్య ధోరణితో ఈ చలానా విధించారు అనేదే ఇప్పుడు ప్రజలు చేస్తున్న విమర్శ కొంతమంది ఇది ఎక్కడో కాదు హైదరాబాద్లో జరిగింది హైదరాబాద్లో మెహదీపట్నం ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ అతను కారులో వెళ్తుండగా ఒక ఫోటో తీసి అతనికి హెల్మెట్ లేదు అంటూ హెల్మెట్ లేని కారణంగా ఒక వంద రూపాయలు అలాగే యూజర్ ఛార్జీలు ఒక ముప్పై రూపాయలు కలిపి మొత్తం నూట ముప్పై ఐదు రూపాయలు చలానా వేసి పంపించారు ఆన్లైన్లో అతను చూసి షాక్ అయ్యాడు ఇప్పుడు పోలీసులు విధించిన ఆ చలానా రసీదు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది మరి ఇది నిజంగా వాస్తవమా లేదంటే ఫేక్ రసీదా ఫేక్ చలానా అనేది కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఇది నిజమైతే అయితే కనుక ఖచ్చితంగా ఇది ముమ్మాటికి పోలీసుల నిర్లక్ష్యమేనా లేదంటే అవగాహన లోపంతో ఇటువంటి పనులకు పాల్పడ్డారా అనేది కూడా ఒకసారి ఉన్నతాధికారులు ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు లేదంటే అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అంటారు చెప్తా ఉంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అంటే ఒకవేళ నిజంగా చలానాలు విధించడంలో తప్పేం లేదు అది రూలు యాక్ట్ కూడా ఉంది కాబట్టి చట్టప్రకారం అటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం తప్పేం లేదు కాకపోతే మరీ దారుణంగా బండి మీద వెళ్ళే వాళ్ళకి సీట్ బెల్ట్ లేదని లేదంటే కార్లో వెళ్ళే వాళ్ళకి హెల్మెట్ లేదని చలానాలు వేయడం పోలీస్ వ్యవస్థను అపహాస్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఇది అనేది మరి ఇది వాస్తవం కాదో ఒకసారి అధికారులు తేల్చాలి అదే కనుక జరిగితే ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవాలనేది నెటిజన్లు కోరుతున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి